గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఒక లైనక్స్ ఈసిటి ఇన్స్టెంట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే ఈసిటి డాష్ బోర్డ్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఉందా దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాంచ్ అని చూడండి, లాంచ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను నేమ్ ఏమి ఇస్తానంటే మురళి ఐఫోన్ సర్వర్ అని ఇస్తున్నా, మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. రియల్ టైంలో చూసుకున్నట్టయితే నేమ్ కన్వెన్షన్స్ అనేవి ఉంటాయి, ఓకే, ప్రాపర్గా ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేసుకోవాలని. ఇప్పుడున్న ట్రెండింగ్లో ఏంటంటే ఎవరైనా సరే ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తున్నారంటే అమెజాన్ లైనక్స్ సర్వర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు మేజర్గా. సో కాబట్టి ఇక్కడ మనం కూడా అమెజాన్ లైనక్స్ సర్వర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏఎంఐ ఉందా, ఇక్కడ ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏఎంఐ ఏంటి, అమెజాన్ లైనక్స్ అమెజాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను అమెజాన్ లైనక్స్ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే అమెజాన్ 2023 ఏఎంఐ అనేది రీసెంట్గా వచ్చింది, బట్ నేను స్టిల్ అమెజాన్ లైనక్స్ 2నే యూజ్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ టైపు గుర్తుపెట్టుకోండి, ఏఎంఐ అంటే అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్, ఒక ఇది ఒక టెంప్లెట్ లాగా, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ నువ్వు క్రియేట్ చేసుకోవాలో అది ఒక టెంప్లెట్ లాగా వస్తుంది. ఇక్కడ మీకు మ్యాక్ కావాలంటే మ్యాక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఉబుంటు అయితే ఉబుంటు, విండోస్ అయితే విండోస్, రెడ్ హ్యాట్ అయితే రెడ్ హ్యాట్. ఇక్కడ మనకు మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక మనం యూజ్ చేసేది ఏంటి, ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా, అమెజాన్ లైనక్స్ యూజ్ చేద్దాం. ఓకేనా, అంటే ఏం డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ మనము అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఇక్కడ నేను ఇస్తున్నా మళ్ళీ ఒకసారి మురళి ఐఫోన్ సర్వర్. ఓకే, ఇక్కడ ఏఎంఐనా, ఏఎంఐ అంటే ఏంటి, అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఇక్కడ 2000 అమెజాన్ లైనక్స్ 2 సెలెక్ట్ చేసుకో. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూసినట్టయితే డిస్క్రిప్షన్ గురికి వచ్చింది చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అమెజాన్ ఆర్కిటెక్ట్ టైప్ ఏంటంటే x86 లేకపోతే ARMA. మేజర్గా మనము 99% మనం యూజ్ చేసేది ఏంటంటే x86 యూజ్ చేస్తాం. ఇదే సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఏఎంఐకి ఒక ఐడి ఉంటుంది, ఇదే ఏఎంఐ ఐడి. ఓకే, ఇక మనకు వెరిఫైడ్ ప్రొవైడర్ అంటే ఏంటంటే AWS ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వెరిఫైడ్ ప్రొవైడర్ అనేది వస్తుంది, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా మెమొరీ అని, సిపియు అని, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. సో జిపియు అని దగ్గర డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ టైప్లో మనం T2.micro యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఫ్రీ టైర్ కాబట్టి. బట్ ఇక్కడ మనకి ఏ కావాలన్నా అన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి, T2.micro, T3.medium, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ నేనేంటంటే T2.micro అనేది యూజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఫ్రీ టైర్ అనేది. బట్ రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ T2.micro యూజ్ చేశాను అని చెప్పకండి. ఇంటర్వ్యూ లెవెల్లో కానీ రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేయము. ఇక్కడ మనం T2.micro చూసుకున్నట్టయితే మనకు 1 CPU 1 GB మెమరీ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఆన్ డిమాండ్లో ప్రైజింగ్ పార్ట్ కూడా మనకి డిస్ప్లే చేశారు చూడండి. ఓకే, బాగానే ఉంది. తర్వాత కీపేర్, కీపేర్ ఎందుకు, నువ్వు ఆ సర్వర్కి లాగిన్ అవ్వాలంటే కీపేర్ అనేది చాలా మ్యాండేటరీగా కీపేర్ అనేది ఉంటుంది. ఓకేనా, మ్యాండేటరీగా కీపేర్ అనేది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక లైనక్స్ సర్వర్ అని, ఒక విండోస్ ఏ సర్వర్ అని క్రియేట్ చేస్తున్నావు అంటే కీపేర్ అనేది మ్యాండేటరీగా అటాచ్ చేయండి. ఎందుకంటే నువ్వు ఆ సర్వర్కి లాగిన్ అవ్వాలంటే కీపేర్ అనేది మ్యాండేటరీ. ఒకసారి నువ్వు సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత కీపేర్ లేకపోతే నువ్వు కనెక్ట్ అవ్వలేవు, మళ్ళీ మధ్యలో అటాచ్ చేయాలంటే చేయలేవు. ఓకే, సో దానికోసం ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేరు ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ నేను ఏం చేస్తానంటే డెవ్ అని ఇస్తాను. ఏమిస్తున్నాను, డెవ్ అని ఇచ్చాను. ఇక్కడ ఆర్ఎస్ఏ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెమ్ అని పెట్టుకోండి, క్రియేట్ కీ పేరు అని క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే డెవ్ అనేది వచ్చింది, బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ నెట్వర్కింగ్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. ఈ నెట్వర్కింగ్లో ఏంటంటే మనం డిఫాల్ట్ విపిసి సెలెక్ట్ చేసుకుంటున్నాము, దాంట్లో సబ్నెట్ స్పెసిఫిక్గా ఏదో ఒకటి అటాచ్ అవ్వాలి. డిఫాల్ట్ విపిసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే పబ్లిక్ సబ్నెట్స్ క్రియేట్ అవుతాయి, దానివల్ల ఏంటంటే ఒక పబ్లిక్ ఐపి అనేది జనరేట్ అవుతుంది సర్వర్ క్రియేట్ చేసినప్పుడు. ఇక్కడ మీకు సెక్యూరిటీ గ్రూప్ మనము క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉంటే ఎగ్జిస్టింగ్ ఉన్నా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకు ట్రాఫిక్ అనేది అలో చేస్తున్నాం. ఇక్కడ ఏంది, ఎస్ఎస్హెచ్ ద్వారా అలో చేస్తున్నాం. ఎందుకు, ఇది లైనక్స్ సర్వర్ కాబట్టి ఎస్ఎస్హెచ్ యూజ్ చేస్తున్నాం. అదే విండోస్ అనుకో మనకి ఏంటంటే ఆర్డిపి అనేది ఎనేబుల్ చేయాలి, ఆల్ ట్రాఫిక్ అనేది చేస్తున్నాం. ఓకేనా, బాగానే ఉంది. ఇక్కడ కిందకి రండి, ఇక్కడ చూసుకున్నట్టయితే కాన్ఫిగరేషన్ 8 GB ఉంటుంది, GP2 అనేది. ఓకేనా, 8 GB GP2 ఉంటుంది. అది గురికే రూట్ వాల్యూమ్ ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం. ఇది ఈబీఎస్ వాల్యూమ్ కాన్సెప్ట్ వస్తుంది. ఈబీఎస్ వాల్యూమ్లో నేను చెప్తాను ఎలా యూజ్ చేస్తాం అనేది మొత్తానికి. ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్కి వెళ్తే మనము కిందికి రండి, ఇక్కడ చూడండి స్పాట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోండి.
ఇది ఛార్జబుల్ ఉంటుంది, బట్ ఏంటంటే మనం ఆన్ డిమాండ్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఒకవేళ డొమైన్ ఏమన్నా ఏడి ఏడి క్రెడెన్షియల్స్ మనం ఏమైనా అటాచ్ చేయాలనుకుంటే డొమైన్ అటాచ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి ఏం లేదు కాబట్టి ఎంటీగా ఉంది. ఇక్కడ ఒకవేళ ఈ ఇన్స్టెన్స్కి రోల్ అటాచ్ చేయాలనుకో, ఐఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అనేది యూజ్ చేసుకొని స్పెసిఫిక్ రోల్ ఉంటే ఆ రోల్ను మనం అటాచ్ చేసుకోవచ్చు చేయాలనుకుంటే. రియల్ టైంలో ఏంటంటే మేజర్గా రోల్స్ అటాచ్ చేసుకుంటాం, ఇన్స్టాకు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేసి క్రెడెన్షియల్స్ పెట్టే బదులు మనకి ఇలా రోల్ అటాచ్ చేస్తే ఆ రోల్కి మనం పర్మిషన్స్ ఇస్తే టెంపరీ క్రెడెన్షియల్స్ అటాచ్ అవుతూ ఉంటాయి మనం ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు. ఓకేనా? ఐపీ హోస్ట్ నేమ్ ఐపీ నేమే, ఇక్కడ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ ఇస్తున్నారు. ఇన్స్టెన్స్ ఆటో రికవరీ డిఫాల్టా లేకపోతే సెలెక్ట్, డిఫాల్ట్ వన్ ఏది ఉంటే అది ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షట్డౌన్ బిహేవియర్. నువ్వు ఎక్కడ స్టాప్ చేసినావు అనుకో ఇన్స్టెన్స్ని, స్టాప్ అవ్వాలా లేకపోతే ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోవాలా? ఇది టర్మినేట్ ఇచ్చావు అనుకో ఏమవుతుందంటే, నువ్వు ఒకవేళ స్టాప్ చేసినావు అంటే ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుంది, స్టాప్ అయి ఉండదు. మళ్ళీ ఒకసారి టర్మినేట్ అయితే కనుక మళ్ళీ రివర్ట్ బ్యాక్ అనేది తెచ్చుకోలేదు. ఓకే, ఇక స్టాప్ బిహేవియర్ని చూడండి. స్టాప్ బిహేవియర్ ఎనేబుల్ చేసావు అనుకో కంపల్సరీ నువ్వు స్టాప్ చేయాలి. ఇక్కడ డిజేబుల్ చేసుకొని చేసుకున్న తర్వాత టర్మినేట్ ప్రొడక్షన్ చూడండి. ఎనేబుల్ చేసావు అనుకో నువ్వు డిలీట్ చేయలేవు, టర్మినేట్ చేయలేవు, అక్కడ త్రో చేస్తుంది, హే నువ్వు టర్మినేట్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసావు, ఫస్ట్ అది డిజేబుల్ చేయి, చేసిన తర్వాతనే డిలీట్ చేయని వస్తుంది. స్టాప్ ప్రొటెక్షన్ ఉడికే స్టాప్ చేసేటప్పుడు ఉడికే మనకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? ఒకవేళ క్లౌడ్ వాచ్ ఎనేబుల్ చేయాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఏంటంటే 5 మినిట్స్ ఉంటుంది. ఒకవేళ ఎనేబుల్ చేస్తే ఎవ్రీ 1 మినిట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎలాస్టిక్ జీపీ ఒకవేళ కావాలంటే జీపీ అనేది సెలెక్ట్ చేస్తాం. రిమైనింగ్ క్రెడిట్ స్పెసిఫికేషన్స్, ప్లేస్మెంట్ గ్రూప్స్ ఇవన్నీ అవసరం లేదు, యూజ్ చేయము. తర్వాత కెపాసిటీ రిజర్వేషన్, ఒకవేళ రిజర్వ్ చేయాలనుకుంటే కెపాసిటీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టెండెన్సీ, ఇక్కడ టెండెన్సీలో ఏంటంటే షేర్డా లేకపోతే డెడికేటెడా, డెడికేటెడ్ హోస్టా, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైంకి వచ్చేసరికి ఎప్పుడైనా షేర్డ్ వన్ యూజ్ చేస్తాం, డెడికేటెడ్ అంత యూజ్ చేయము. దాని గురించి అంత థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. షేర్డ్ వన్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఉంది అనుకోండి, ఆ గ్రూప్లో మనం కూడా మన ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? ఒక నెక్స్ట్ ఏంటంటే కిందికి రండి, లైసెన్స్ కాన్ఫిగరేషన్. ఒకవేళ విండోస్ అనుకో లైసెన్స్ ఏమైనా ఉంటే లైసెన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మెటాడేటా యాక్సెసిబుల్, ఒకవేళ మెటాడేటాని యాక్సెస్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటాం, మిగతాది అంత అవసరం లేదు, లీవ్ ఇట్. ఇక్కడ యూజర్ డేటా చాలా ఇంపార్టెంట్. యూజర్ డేటా ఎందుకంటే ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నావు, దాంట్లో నువ్వు క్రియేట్ అయ్యేటప్పుడే నాకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వాలి, ఎగ్జాంపుల్ గిట్టే ఇన్స్టాల్ అవ్వాలి, ఒక లేకపోతే మ్యావిని ఇన్స్టాల్ అవ్వాలి, అలాంటప్పుడు ఏంటంటే యూజర్ డేటాలో పెడతాం. యూజర్ డేటాలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ లెవెల్లో కూడా కడిగే అవకాశాలు. నేను ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఒక ఏఎం అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నాకు క్రియేట్ అయ్యేటప్పుడు నాకు ఒక గిఫ్ట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వాలి. సో పాసిబిలిటీ ఉందా అంటే అప్పుడు యూజర్ డేటాలో పెడితే కనుక మనకి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఏంటంటే ఆప్షనల్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తామంటే లాంచ్ ఇన్స్టెన్స్ ఉందా లాంచ్ చేయండి. లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఏం జనరేట్ అవుతుంది? ఇన్స్టెన్స్ ఐడి అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఇది యూనిక్ ఐడి ఉంటుంది. ఇన్స్టెన్స్ ఐడి అనేది మనకు యూనిక్ ఐడి ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఇన్స్టెన్స్ ఐడి జనరేట్ అయ్యి ఇక్కడ మనకు వస్తుంది. చూడండి, మనం ఏమి ఇచ్చాము? నేమ్ మురళి ఐఫన్ సర్వర్ ఇచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టెన్స్ ఐడి అనేది వచ్చింది. ఇన్స్టెన్స్ స్టేటస్ అనేది పెండింగ్లోకి వచ్చింది. పెండింగ్ నుంచి అవైలబిలిటీకి రావాలి. ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత స్టేటస్ చెక్స్, ఇన్స్టెన్స్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ 2x2 రావాలి. ఓకేనా? ఒకే అలారం ఏమైనా సెట్ చేసామా, ఏ అవైలబుల్ జోన్లో క్రియేట్ అయింది. మనకున్నాయి కదా రీజన్స్, అవైలబుల్ జోన్స్ అన్నీ ఉంటాయి రైట్. ఒక రీజన్లో మల్టిపుల్ అవైలబుల్ జోన్స్ ఉంటాయి. ఏ అవైలబుల్ జోన్లో క్రియేట్ అయిందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ డిఎన్ఎస్, IPv4 అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 డిఎన్ఎస్. ఓకే, IPv4 అడ్రస్ కూడా ఐపీ ఉంది. చూడండి, ఎలాస్టిక్ ఐపీ ఏమైనా అటాచ్ చేసామా? ఎలాస్టిక్ ఐపీ ఎందుకు, స్టాటిక్గా మనం అటాచ్ చేయాలనుకుంటే చేస్తాం. IPv6 ఏమైనా ఎనేబుల్ చేసామంటే లేదు, మానిటరింగ్ ఏమైనా ఎనేబుల్ చేసామంటే లేదు. తర్వాత సెక్యూరిటీ గ్రూప్, ఏది సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసామనేది, ఇక్కడ ఏ కీ పేర్ అనేది అటాచ్ చేసామనేది గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది, ఆ కీ పేర్ ఏం అటాచ్ చేసిందో తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే AWS లాగిన్ అయ్యి ఆ కీ పేర్ ఇక్కడ ఉంటుంది, మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎప్పుడు లాంచ్ చేసామనేది కూడా ఇక్కడ వస్తుంది. చూడండి, ఇలా మనకి ఇక్కడ చూడండి 2x2 రన్నింగ్ వచ్చిన హెల్త్ చెక్స్ అనేది 2x2 రావాలి. స్టిల్ ఇంకా రాలేదు, ఇక్కడ ఇన్స్టలైజింగ్ అని వస్తుంది. ఇట్ మే టేక్ సమ్ టైమ్. సో దానికంటే ముందు మీన్ వైల్ ఏం చేస్తామంటే ఈ ఇన్స్టెన్స్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి.
చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ ఐడి, పబ్లిక్ అడ్రస్, ఇన్స్టెన్స్ స్టేట్, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఇక్కడ చూడండి ప్రైవేట్ ఐపీ ఉన్నాయి. రిమెంబర్ రియల్ టైంలో మేజర్గా అన్ని సర్వర్స్ ప్రైవేట్లోనే ఉంటాయి, ఇట్లా పబ్లిక్ ఐపీ అనేది జనరేట్ అవ్వదు. సమ్ కేసెస్లో మాత్రమే మనం ప్రైవేట్ ఐపీస్ అనే పబ్లిక్ ఐపీలో క్రియేట్ అయ్యే విధంగా పెట్టుకుంటాం. ఓకేనా, ఇది పబ్లిక్ ఐపీ. ఇక్కడ విపిసి ఏ విపిసిలో ఏ సబ్నెట్స్లో క్రియేట్ అయింది. ఓకే, సమ్ టైమ్స్ మనకు అడగచ్చు ఒక ఇన్స్టెన్స్ ఉంది అది ఏ విపిసిలో క్రియేట్ అయింది, ఏ సబ్నెట్లో క్రియేట్ అయింది ఒకసారి చెక్ చేయవో, ఏ అవైలబిలిటీ జోన్లో రన్ అవుతుంది అలాంటివి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ సబ్నెట్లో రన్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఆ ఇన్స్టెన్స్కి ఏమన్నా ఐఎం రోల్ అటాచ్ చేసామంటే లేదు. ఇక్కడ మనకు ఇన్స్టెన్స్ టైప్ ఏంటి అని కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి, అమెజాన్ లైనక్స్ అని. ఓకేనా, ప్లాట్ఫామ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే లైనక్స్ యూనిక్స్ ఉంది, ఇది అమెజాన్ లైనక్స్. ఓకేనా, ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏఎంఐ సెలెక్ట్ చేసుకున్నాం కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎప్పుడు లాంచ్ టైం ఏంటి. ఓకే, ఏఎంఐ యొక్క లొకేషన్ అంటే ఏఎంఐ ఎక్కడుంది అనేది, ఏఎంఐ అంటే ఏంటి, అమెజాన్ మెషిన్ మీద అదొక టెంప్లెట్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఒక కీ పేరు ఎక్కడ అటాచ్ చేసాము, అకౌంట్ ఓనర్ ఎవరు, ఇవన్నీ మనకి ఏది కావాలన్నా చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత సెక్యూరిటీకి వస్తే కనుక సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఏం అటాచ్ చేసాము అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి, ఒక సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసాము, ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనం చూసుకున్నట్టయితే ఇన్బౌండ్ 22 అలో అయింది, అవుట్బౌండ్ ఏం లేదు, అవుట్బౌండ్ ఆల్ ఉంది. ఓకేనా, తర్వాత నెట్వర్కింగ్కి వస్తే ఈ నెట్వర్కింగ్లో మనం చెక్ చేసుకోవచ్చు ఏ పబ్లిక్ ఐపీ పబ్లిక్ డిఎన్ఎస్, పబ్లిక్ ప్రైవేట్ ఐపీ ప్రైవేట్ డిఎన్ఎస్, ఏ విపిసి, ఏ సబ్నెట్లు క్రియేట్ అయింది, ఎవ్రీథింగ్, స్టోరేజ్ క్లాసెస్లో స్టోరేజ్ ఎంత, మన డిఫాల్ట్ స్టోరేజ్ 8 GB ఉంది కదా, ఇది ఏంటంటే రూట్ వాల్యూ ఇది. ఓకే, తర్వాత ఇక్కడ స్టేటస్ చెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్, 2x2 ఇక్కడ చూడు, సిస్టమ్ స్టేటస్ చెక్స్ ఉంటుంది, ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్స్ ఉంటుంది. ఓకేనా, ఈ రెండు ఎప్పుడు హెల్తీగానే ఉండాలి. ఇక్కడ మీకు 2x2 వచ్చిందంటే ఈ రెండు హెల్తీగా వచ్చేస్తాయి. ఓకే, మానిటరింగ్ చూసుకున్నట్టయితే ఎవ్రీ 5 మినిట్స్ మనకి ఎనేబుల్ అయింది. ఇక్కడ ప్రస్తుతానికి ఏం డేటా లేదు కాబట్టి నో డేటా అవైలబుల్ అని వస్తుంది, ఇది ఏంటంటే ఎవ్రీ 5 మినిట్స్, అలా కాదు నువ్వు ఎనేబుల్ చేస్తే ఎవ్రీ 1 మినిట్కి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. చాలా ఇంపార్టెంట్, రియల్ టైంలో సమ్ టైమ్స్ అంటే సమ్ ఇన్స్టెన్సెస్ మనము ఎనేబుల్ చేస్తాం, సమ్ ఇన్స్టెన్స్ మనం ఎనేబుల్ చేయము, ఎందుకంటే ఎవ్రీ 1 మినిట్ రిక్వైర్డా కాదనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇక్కడ సిపి కానీ మెమరీ కానీ నెట్వర్క్ ఇన్ అవుట్ ఎవ్రీథింగ్ మనకు, నెట్వర్క్ ప్యాకెట్స్ ఎవ్రీథింగ్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, వాట్ ఇదే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇన్స్టెన్స్ ఇక్కడ స్టిల్ ఇన్స్టలైజింగ్ వస్తుంది, రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి 2x2 వచ్చింది, 2x2 రాకపోకుండా నీకు ఒకవేళ 1x2 అలా వచ్చిందంటే అప్పుడు ఇక్కడ నువ్వు చెక్ చేసుకోవాలి ఏది ఫెయిల్ అవుతుంది అనేది సింపుల్గా. ఇక స్టేటస్ చెక్స్కి వస్తే సిస్టమ్ లెవెల్లోనా లేకపోతే ఇన్స్టెన్స్ లెవెల్లోనా, ఇన్స్టెన్స్ లెవెల్లో ఉంటే కనుక మనకు ఇన్స్టెన్స్ లెవెల్ కానీ లేక సిస్టమ్ లెవెల్లో ఉన్నప్పుడు మనము ఏడబ్ల్యూఎస్కి టికెట్ రైజ్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎందుకు ఏంటి అనేది, వెరీ రేర్ కేసెస్ జరుగుతుంది ఇలాంటివి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఓకే ఇక్కడ మనకు T2.micro ఇచ్చాము బాగానే ఉంది, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇన్స్టెన్స్లో స్టాప్, స్టాప్ అంటే మనం ఒకవేళ ఇన్స్టెన్స్ స్టాప్ చేయాలంటే స్టాప్ చేసుకోవచ్చు, రీబూట్ అంటే రీబూట్ అవుతుంది అంటే స్టాపే స్టార్ట్ అయిపోతుంది, టర్మినేట్ అనుకో ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి మీకు ఒక ఇన్స్టెన్స్ అవసరం లేదనుకుంటే టర్మినేట్ చేయండి, ఒకసారి టర్మినేట్ చేస్తే మళ్ళీ రివర్ బ్యాక్ అనేది తెచ్చుకోలేము, గుర్తుపెట్టుకోండి ఇవి ఇస్తే. ఓకేనా, తర్వాత యాక్షన్స్కి వెళ్తే ఒకవేళ కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అని సెలెక్ట్ చేసుకొని మనకు ఈసీటీ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వచ్చు, ఇది ఈసీటీ యూజర్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తే డిఫాల్ట్ యూజర్ ఏంటంటే EC2 iPhone యూజర్. ఒకవేళ సెషన్ మేనేజర్ ద్వారా కనెక్ట్ అవ్వాలని అవ్వచ్చు, ఇక్కడ మనకి ఏంటంటే సెషన్ మేనేజర్ అనేది మనం ఏమి ఇన్స్టాల్ చేయలేదు, ఎస్ఎస్ఎస్ క్లయింట్ ద్వారా కూడా కమాండ్ యూజ్ చేసుకొని మనం కనెక్ట్ అయిపోవచ్చు, సిహెచ్ మోడ్ అని ఇచ్చి EC2 iPhone యూజర్ ఇట్లా మనం కనెక్ట్ అయిపోవచ్చు, సీరియల్ కన్సోల్ కూడా ఇచ్చాడు. ఓకే ఫైన్, నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంటి ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి వ్యూ డీటెయిల్స్, డీటెయిల్స్ చూడాలనుకుంటే మేనేజ్ ఇన్స్టెంట్ స్టేటస్, ఇక్కడ స్టేట్ మనం చెక్ చేసుకోవచ్చు, రన్నింగ్లో ఉందా, స్టాప్లో ఉందా, స్టార్ట్లో ఉందా, ఒకవేళ చేంజ్ చేయాలంటే స్టేట్ చేంజ్ చేసుకుంటే మనం చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇన్స్టెంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇవి టర్మినేషన్ ప్రొటెక్షన్, ఒకవేళ ఎనేబుల్ చేస్తే స్టాప్ చేయాలి, డిజేబుల్ చేయాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు, స్టాప్ ప్రొటెక్షన్ కానీ, షట్ డౌన్ కానీ, ఆటో రికవర్ బిహేవియర్ కానీ, ఏవైనా సరే మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ యూజర్ డేటా, ఏదైనా యూజర్ డేటా చేంజ్ చేసుకోవాలనుకున్నాం మనం పెట్టినది, ఇవన్నీ మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ లెవెల్ ఏంటంటే ఈఎన్ఐ అటాచ్ చేయాలన్నా, ఒకవేళ డిటాచ్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలనుకున్నా, చేంజ్ సోర్స్ అండ్ డెస్టినేషన్ చెక్ చేసుకోవాలనుకున్నా, మేనేజ్ ఐపీ అడ్రస్, ఇలాంటివి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే నెట్వర్కింగ్లోకి వస్తుంది.
సెక్యూరిటీ గ్రూప్స్ ఏంటంటే ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ మాడిఫై చేయాలన్నా, లేకపోతే ఐఏఎం రోల్ని క్రియేట్ చేసిన దాన్ని మాడిఫై చేయాలనుకున్నా, లేకపోతే ఎగ్జిస్టింగ్ దాన్ని మాడిఫై చేయాలన్నా, లేకపోతే కొత్తగా యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ అండ్ టెంప్లెట్స్కి వెళ్తే కనుక ఒక ఈ ఇన్స్టెన్స్ నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఇవి, లేకపోతే లాంచ్ మోర్ లైక్ దిస్ దీని మాదిరి ఒకటి ఏదైనా లాంచ్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. మానిటరింగ్ వెళ్ళి వచ్చినట్టయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైనా సమ్టైమ్స్ మన ఇన్స్టెన్స్ ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే గెట్ సిస్టమ్ లాక్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది, ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే అప్ అండ్ రన్నింగ్లో ఉంది, ఎటువంటి ఇష్యూ లేదు. మీకు ఏదైనా ఇష్యూ ఉందంటే కనుక ఇక్కడ మనకు చూపిస్తుంది, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టే ఇన్స్టెన్స్ స్క్రీన్షాట్ గురించి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ ఆప్షన్ వస్తుంది, సమ్టైమ్స్ ఏంటంటే స్టక్ అయింది అనుకో, స్టక్ అయినది చూపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం రీబూట్ చేయాలి. బట్ స్టిల్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇన్స్టెన్సెస్ డేటాబేస్ రిలేటెడ్ అనుకో, డైరెక్ట్గా రీబూట్ చేయకూడదు. ఫస్ట్ డేటాబేస్ టీమ్కి ఇన్ఫామ్ చేసి తర్వాత మనం రీబూట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ డీటెయిల్ మానిటరింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నా, మేనేజ్ చేసుకోవాలన్నా, అలారమ్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఓకే, ఈసీటీ సీరియల్ కన్సోల్ కానీ, రీప్లేస్ రూట్ వాల్యూమ్ కానీ, ఇలాంటివి ఏం చేసుకోవాలన్నా ఆప్షన్స్లో మనము చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్. రైట్, ఫైనల్గా ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టాప్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఒకసారి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసుకోండి, సో దట్ మీకు ఏంటంటే ఛార్జబుల్ అనేది పడవు. బట్ రియల్ టైంకి వచ్చేసరికి T2.micro యూజ్ చేయము. మళ్ళీ చెప్తున్నాను, T2.micro అనేది యూజ్ చేయము. ఇంటర్వ్యూ లెవెల్ కూడా చెప్పకండి ఎక్కడే కానీ. మీరు ఇంటర్వ్యూ లెవెల్లో నేను T2.micro యూజ్ చేసిన అని చెప్పారనుకోండి, అతనికి ఈజీగా అర్థమైపోతుంది ఏంటి మీరు నేర్చుకున్నారు తప్ప రియల్ టైంలో వర్క్ చేయలేదని. ఓకే, అదేదే స్టాప్ అని క్లిక్ చేయండి, స్టాప్ అయిపోయింది. ఐ హోప్ అండర్స్టాండ్. రైట్, ఈసీటీ ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది లెటర్ వీడియోలో ఏంటంటే ఈసీటీ ఇన్స్టెన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది గురించి చూద్దాం. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ అస్ సూన్ అస్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, విల్ సీ నెక్స్ట్ వీడియో.